వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితులు మీరందరూ కూడా చూశారు. మన రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి చారిత్రాత్మక అవసరం జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటాం. జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి 5 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారో, ఈ కార్యక్రమం మొత్తం కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్లే విధంగా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం, ప్రతి గడపలో అభివృద్ధి ఫలాలు జగనన్న అందిస్తూనే ప్రతి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశగా ముందడుగు తీసుకెళ్తా ఉన్న పరిస్థితులను ఒకసారి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి, ఇదే కాకుండా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తల పెట్టని విధంగా అభివృద్ధి ఫలాలు ఇస్తే సరిపోదు, సంక్షేమాన్ని ప్రజల ముంగిడికి తీసుకెళ్తే సరిపోదు, ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే జగనన్న ఆరోగ్య సురక్ష ఇది ఒక మంచి మనసున్న ఒక గొప్ప ఆలోచన శక్తి పడున్న ఒక వ్యక్తి చేసే జగనన్న చేసే కార్యక్రమం. ప్రజలకి అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు ఒకటే సరిపోదు, ప్రజల ఆయుష్ని పెంచాల, ప్రతి వ్యక్తిని పరీక్ష చేయాల, ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, పరిరక్షించిన తర్వాత ఆ పేదవాడి ఆయుష్ని పెంచే కార్యక్రమే ఆరోగ్య సురక్ష. ఇటువంటి గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న జగనన్న 10 కాలాల పాటు అంటే 20-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, కావాలి, ఇది చారిత్రాత్మక అవసరం అని చెప్పేసి చెప్పే కార్యక్రమమే పెద్ద ఎత్తున జరిగే ఈ విస్తృత స్థాయి సమావేశం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అవినీతి పరులు జైల్లో ఉంటే ఏదో స్వతంత్ర సమరం కోసమో, లేకపోతే మద్రాసు రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడం కోసమో ఏదో పోరాటం చేసినట్టుగా కొవ్వొత్తులు పట్టుకొని ప్రదర్శన చేస్తున్న పరిస్థితులు చూసాం. అవినీతి పరుడికి అండగా కొంతమంది శక్తులు, కొన్ని టీవీ ఛానల్స్, ఎల్లో మీడియా అవినీతి పరులకు అండగా చంద్రబాబు నాయుడికి తుత్తులుగా మారుతున్న పరిస్థితులు చూసాం. అవినీతి పరుడిని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆ అవినీతి పరుడి దగ్గరికి వెళ్ళి పొత్తులు పెట్టుకున్న పరిస్థితులు చూసాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది పొరలాడినా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ఉంటాడు, ఉండి తీరాల్సిందే అని చెప్పేసి ప్రజల కంకణ బొద్దులై ఉన్నారు. రేపు జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం బ్రహ్మాండంగా జరుగుద్ది. మరలా 2024 ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతారు.